ఫిబ్రవరి 2న యువనేత రాహుల్ గాంధీ అనంతపురం జిల్లా బండ్లపల్లి పర్యటనకు జిల్లాలోని కార్యకర్తలంతా హాజరై విజయవంతం చేయాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బివై రామయ్య కోరారు. బుధవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జాతీయ ఉపాధి హామీ పథకం ప్రారంభమై 10 సంవత్సరాలు అయిన సందర్భంగా రాహుల్ గాంధీ బండ్లపల్లి గ్రామానికి వస్తున్నట్లు తెలియజేశారు. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని 10 సంవత్సరాల క్రితం బండ్లపల్లి గ్రామంలోనే నాటి ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిలు ప్రారంభించారన్నారు. గతంలో 20-30 రూపాయలు ఉన్న కూలీ ఈ పథకం ప్రవేశపెట్టిన తర్వాత 170 రూపాయలకు చేరిందన్నారు. పేదలందరికీ ఆహార భద్రత కల్పించడానికి, వలసలు నివారించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. అయితే ప్రస్తుతం ఎన్డీఏ టీడీపీ పాలనలో ఈ పథకం పక్కదారి పట్టిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు పేదలకు ఉపయోగకరంగా లేవని, కేవలం వారి కార్యకర్తల కడుపు నింపేందుకు పనికొస్తున్నాయని చెప్పారు. రాహుల్ గాంధీ గారు 2వ తారీఖున అనంతపురం జిల్లా బండ్లపల్లి సింగనమల కాన్స్టెన్సీ బండ్లపల్లి విలేజ్కి వస్తున్నారు. విషయం ఏంటంటే పనికి ఆహార పథకం. రాహుల్ గాంధీ గారు 2వ తారీఖు మార్నింగ్ 10:30 టైం కల్లా అనంతపురం జిల్లా సింగనమల కాన్స్టెన్సీ బండ్లపల్లి విలేజ్ ఆ విలేజ్ని ఎందుకు ఎంచుకున్నారంటే, కరెక్ట్గా 2006 జనవరి 27వ తారీఖున మన్మోహన్ సింగ్ గారు ఆ రోజున మరి యూపీఏ చైర్పర్సన్ అయినటువంటి సోనియా గాంధీ గారు ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు అందరూ కలిసి ఈ పనికి ఆహార పథకం దానికి ఒక చట్టాన్ని రూపకల్పన చేసి ప్రారంభించినటువంటి దినము ఫిబ్రవరి 2వ తారీఖున చట్టం రూపకల్పన చేసి ప్రారంభించిన దినం కాబట్టి కరెక్ట్గా 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాహుల్ గాంధీ గారు ఆ రోజున అక్కడికి వస్తున్నారు. ఆనాడు ఎంతో మరి రాబోయే రోజుల్లో ఎంత కఠినంగా ఉంటాయో, పేద ప్రజలు కనీసము అంటే వాళ్ళ యొక్క దినచర్యలో ఉపవాసం ఉండకుండా ఏ కూలీ కానీ, ప్రతి వ్యక్తి మరి కనీస ఆహార పానీయం కొరకు ఆ రోజున ఏ పేదవాడు కూడా ఉపవాసం ఉండకూడదని ఎంతో సుదీర్ఘంగా దీర్ఘకాలపు చర్యగా పనికి ఆహార పథకాన్ని అవాళ ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నన్ని రోజులు నిర్విరామంగా ఆ చర్య కొనసాగింది. అంతకుముందు కూలీ 20 రూపాయలు 30 రూపాయలు ఉండేటువంటి కూలీ ఈ పథకం ప్రవేశపెట్టిన తర్వాత కనీస కూలీ 170 రూపాయలు చేయడం జరిగింది. ఎంతోమంది వలసలు పోతున్న ఈ వలసలను ఆపటం కొరకు ఇండ్లను వదులుకొని, పశువులను వదులుకొని, నడవలేని ముసలులను ఇండ్లలోనే పడేసి పోతున్నటువంటి పరిస్థితుల్లో వాళ్లకు పని కల్పించి ఆహార భద్రత కల్పించాలనేటువంటి ఉద్దేశంతోనే
ప్రతి మనిషి కూడా ఏదో ఒక పని కల్పించి ఆహారానికి ఇబ్బంది లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే అవాళ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. మరి ఎంతో ఆలోచన చేసి చేసినటువంటి పథకం ఇవాళ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ పథకాన్ని అమలు చేసే విధానంలో ఫెయిల్యూర్ అయిపోయి ఇవాళ మళ్ళీ ఊర్లకు ఊర్లు ఖాళీ ఏర్పడే పరిస్థితి ఏర్పడింది. అంటే ఎక్కడైనా మనుషులకు పని కల్పించున్నాయంటే అవి దొంగ లెక్కలు రాసుకొని నాయకులకు ఉపయోగపడే రకంగా పేదలను వాళ్ళ దుస్థితి వాళ్ళను వదిలేసి ఏమాత్రం కూడా పేదల పైన కనికరం చూపించకుండా ఇవాళ నాయకులు బొక్కుతున్న పరిస్థితి చూస్తే చివరికి పండగ పేర్లు చెప్పి సంక్రాంతి కానుక అన్నారు. ఏ ఒక్క వస్తువు కూడా క్వాలిటీ అనేది లేకుండా, సరైన తూకం లేకుండా, ఆ పంపకాల విషయాల్లో ఏలిముద్రల సిస్టమ్ పెట్టి మిషన్లు పనిచేయని మిషన్లు ఇచ్చి, వేకైనా పనిచేయని మిషన్లు ఇచ్చి తర్వాత వాళ్ళ నాయకులందరూ పంచుకునేటువంటి విధానాన్ని చూస్తుంటే ఎంత నీచానికి నీచాతి నీచానికి ఒడిగట్టినారో ఈ పాలకులు అనేది అర్థమైపోతుంది. మోడీ గారు వచ్చిన తర్వాత స్వచ్ఛ భారత్ అనేది ఒక కార్యక్రమం పెట్టాడు. దాని ఉద్దేశం మంచిదే కాదనట్లేదు సుమా, కానీ అది ఏమాత్రం పేద ప్రజలకు ఉపయోగపడేది కాదు. అయినా స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని పెట్టి నాయకులందరు ఫోటోలకు ఫోజులు ఇచ్చి నడి రోడ్ల మీద నిలబడి ఫోటోలు దిగినారు తప్ప ఏ ఒక్క నాయకుడు వెళ్ళి స్లమ్ ఏరియాలలో తిరుగులాడి ఈ స్వచ్ఛ కార్యక్రమానికి పూనుకునే సంఘటన ఏ ఒక్కటైనా ఉందా? మన డిప్యూటీ సీఎం గారు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని ఆయన ఎక్కడ చేశారంటే రాజ్విహార్ సెంటర్లో స్వచ్ఛ కార్యక్రమం చేశారు. రాజువారి కార్యక్రమానికి కలెక్టర్ని అందరిని పిలుచుకొని ఫోటోలకు ఫోజులు ఇచ్చి స్వచ్ఛ కార్యక్రమాన్ని చేశారు. మరి ఈ రోజున అంటే ఇటువంటి పేపర్ ప్రకటనలకు ఫోటోలకు ఫోజులు ఇచ్చే కార్యక్రమ స్కీములు చేస్తున్నాడు తప్ప ఏ రకంగానైనా ఉపయోగపడే కార్యక్రమం. దీని కొరకు 2వ తారీఖున జిల్లా మొత్తం కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి మండలం నుంచి కనీసం ఒక వెహికల్, 10 మందితో కూడిన ఒక వెహికల్ ఇక్కడ నుంచే రాహుల్ గాంధీ గారి ప్రోగ్రాంకు బయలుదేరడం జరుగుతుంది. 2వ తారీఖు అర్లీ మార్నింగ్న ఖచ్చితంగా ప్రోగ్రామ్ను అందరు సక్సెస్ చేయాలని మీ ద్వారా కర్నూలు జిల్లా ప్రజలకందరికి కూడా, పార్టీ నాయకులకు, ప్రజలకందరికి కూడా తెలియజేసుకుంటున్నాను.